మీ మాట కాదని లేక ముగ్గురం వచ్చాం. పురోహితుని పిలిపించి మరి వివాహమోత్సవం నిశ్చయం చేశారంటే రేపే ప్రయాణం చేస్తాం. ఇప్పుడే వచ్చారు, అప్పుడే ప్రయాణమా? చూసారా, పెళ్లి కాకముందే మీ కుమారులు బియ్యాల వారి వేషాలు వేస్తున్నారు. రాక రాక వచ్చారు, నాలుగు పూటలు ఉండిపోండి నాయన. అన్ని పనులు సావధానంగా ముగించుకోవచ్చు, తొందరే. క్షమించండి కాకాజీ, మీ కోడలు ఒంటరిగా కోటలో ఉంది, లేకపోతే. సరే, మీ ఇష్టం దివాంజీ. రేపు పొద్దున్నే పురోహితుడిని రమ్మని కబుర్చి. ఈలోగా మా వాళ్ళకి ఇంద్రమహల్లో బస ఏర్పాటు చేయించండి. మామూలు మా కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు వియ్యాల వారు కూడాను. జాగ్రత్తగా మర్యాద చేయాలి. దివాంజీ, ఇంకా మీరు వెళ్ళండి. మహారాణి, వాళ్ళను భద్రంగా బోన్లో పెట్టి వచ్చాను. జాగ్రత్త, వాళ్ళ ప్రాణాల మీ చేతిలో ఉంది. ఏం చేస్తారు? సరే తిరుమూర్తి, ఇదే సమయం. ఈ వ్యూహం కొనసాగిందా? బడేగాం నాది, పచ్చికొండ నీది. కానీ చివరకు మహారాణి మనల్నే మోసం చేస్తుందేమో. అంత దోస్తే మహారాజు లేడు, మహారాణిది. తోజిరాజు ఆటగత్తం, నేనే మహారాజును, ఈరే దివాన్జీ. మహాప్రభు, మన వారు ఊరికే రాలేరు. ఎంత సిబ్బంది, ఎంత సైన్యం, ఎంత మంది మార్బలం, చతురంగ సైన్య సన్నాహంగా. పెళ్లి రాయబారానికే వచ్చిన వాళ్ళైతే ఇంత సిబ్బంది ఎందుకా అని. ఉన్న తంత్రం అంతా అందులోనే ఉంది. ఎన్ని వారి దాయలేగా గోముఖ వ్యాఖ్యలు. వాంజీ, ఇంతకు వాళ్ళు ఇంద్రమహల్లోనేగా ఉంది చిత్తం. ఈ మోసం మొట్టమొదటే కనిపెట్టి తగిన కట్టుదిట్టం చేశాం. పదా, ఇప్పుడే ఈ వీరభైరవ గౌరవానికి బలి చేస్తాను. తొందరపడకండి, ఏం చేసినా మనం ఆలోచించి చెయ్యాలి. వారి సేనను ఇక్కడిక్కడే అరికట్టి అండెత్తి పచ్చికొండ కోటను ముట్టడించాలి. గిర్మోజీ, నడు.